प्रदेश कांग्रेस कमिटी अध्यक्षురాలు వైఎస్ శర్మిలా రెడ్డికి భద్రత కుదింపు వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ లో చేరితే భద్రత తొలగిస్తామని ముందుగానే అనంతర్పణ వచ్చిన నేతలు శర్మిలను హెచ్చరించారు. శర్మిలా భర్త అనిల్ కు సెక్యూరిటీ పూర్తిగా తొలగించారు. శర్మిలా భద్రత కుదించారు. చివరకు తనకు భద్రత కల్పించాలని డీజీపీకి లేఖ రాసిన ఎలాంటి స్పందన రాకపోవడంపై నేరుగా సీఎం జగన్ తోనే తేల్చుకునేందుకు శర్మిలా సిద్ధమయ్యారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు స్వీకరించిన వైఎస్ శర్మిలా రెడ్డికి భద్రత తగ్గించడం పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చెల్లెలుగా ఉన్న శర్మిలా ఆమె భర్త అనిల్ కుమార్ కు నిన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పించింది. శర్మిలకు 4+4 భద్రత, అనిల్ కు 2+2 భద్రత ఉండేది. తెలంగాణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలుసుకున్న వైసీపీ నేతలు జగన్ తరపున రాయబారం నడిపారు. కాంగ్రెస్ లో చేరవద్దని, అలా చేరితే తెలంగాణలోనే ఉండాలని సూచించారు. అలా కాదని ఏపీకి వస్తే భద్రత కుదిస్తామని హెచ్చరించారు కూడా. అన్నట్లుగానే శర్మిల భద్రతను తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకు కుదించారు. శర్మిలకు కేవలం 1+1 భద్రత ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే తనకు పీసీసీ అధ్యక్షురాలిగా 4+4 భద్రత కల్పించాలని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి శర్మిల లేఖ రాశారు. ఈ లేఖపై డీజీపీ నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. శర్మిల భద్రత పెంచాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కూడా డీజీపీని సీఎం జగన్ ను ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. తనకు భద్రత తగ్గించడం పట్ల శర్మిల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు తనకు భద్రత ఇవ్వాలని తెలంగాణ డీజీపీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయాలని శర్మిల భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న శర్మిలకు భద్రత అవసరమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం నుంచి భద్రత తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అన్న పాలనపై పలు సభల్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న శర్మిలకు కావాలనే భద్రత తగ్గించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.